సమ్మర్లో మనం చాలామంది ఏమనుకుంటామంటే పొడిగా ఉంటుంది వెదరు, దాంతోపాటు ఎలర్జీ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి అనుకుంటాం. వింటర్లో ఏమవుతుందంటే మనకి ఎలర్జన్తో పాటు వైరస్ పార్టికల్స్, వైరస్ ఇన్ఫెక్షన్స్ వచ్చి రెండు కలిసి కోల్డ్ అటాక్స్ ఎక్కువగా సివియర్గా రావడానికి దోహదపడతాయి అన్నమాట. కానీ ఈ సమ్మర్లో వచ్చే ఎలర్జెన్స్ మెయిన్గా ఏంటంటే మనం చూసినట్టయితే డస్ట్ అండి. ఈ డస్ట్ నుంచి ఈ డస్ట్ మైట్స్ అవన్నీ మన ముక్కులో చేరి మనకి ఎలర్జీ సింప్టమ్స్ను కాజ్ చేస్తాయి అన్నమాట. ముక్కు మూసుకోవటం, ముక్కుల మిటి కారటం, కళ్ళు దురద రావటం, కళ్ళ మిటి నీళ్లు రావటం, చెవులు దురద రావటం, గొంతు మంటగా ఉండటం, గొంతులో కూడా దురద రావటం, ఒక్కోసారి అవసరమైతే మాట కూడా మారుతూ ఉంటుందండి ఆ ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉన్నట్టయితే. మెయిన్గా సమ్మర్లో ఏంటంటే మనకి డస్ట్ నుంచి హౌస్ డస్టు, హోమ్ డస్టు, సమ్టైమ్స్ యానిమల్ డాండ్రఫ్ కూడా ఉంటుందండి. యానిమల్ స్కిన్ నుంచి వచ్చే పార్టికల్స్ నుంచి కూడా మనకి ప్రాబ్లం రావచ్చు అన్నమాట సమ్మర్ ఎలర్జన్స్. రేర్గా ఏంటంటే సమ్మర్లో యూజువల్గా మనకి చెట్లు అనేవి అంత పుయ్యవు అనమాట. ఆకులు పోలెన్ ఎలర్జీ అనేది ఎక్కువగా మనకి వింటర్ సీజన్లో ఉంటుంది అనమాట. సమ్మర్ సీజన్లో పోలెన్ ఎలర్జీ చాలా తక్కువ ఉంటుంది. సమ్మర్లో ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం బట్టలు బయట ఆరేసినప్పుడు అవుట్ సైడ్ నుంచి వచ్చే డస్ట్ పార్టికల్స్ కూడా కొన్ని మన బట్టల మీద ఉండి, ఎస్పెషల్లీ పెట్స్, యానిమల్స్, స్మాల్ పక్షుల నుంచి కానీ వాటి నుంచి కూడా వచ్చే వాల్త, హౌస్ సరౌండింగ్స్లో కానీ మన రూమ్ సరౌండింగ్స్లో కానీ ఉండి దాని నుంచి కూడా మనకి ఎలర్జీ రావచ్చు అన్నమాట. బేసిక్గా ఇక్కడ ఏంటంటే మనం ఎప్పటికప్పుడు మన ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి, శుభ్రంగా ఉంచుకోవాలి. దుమ్ము ధూళి ఉన్నట్టయితే ఎలర్జీ ఉన్న వాళ్ళు దాని దగ్గరికి వెళ్ళొద్దు, ఎందుకంటే దాంతో సివియర్ అటాక్స్ వస్తాయి. అంటే దుమ్ము ధూళికి ఎలర్జీ ఉండటం మంచిదండి. ఎలర్జీ అంటే అది సివియర్గా ఉండకూడదు, వస్తే మనం స్నీజ్ చేస్తే వెళ్ళేటట్టు ఉండాలి. కొంతమంది సివియర్ కాఫ్, ఆస్తమా ఇలాంటివి వస్తాయన్నమాట, వాళ్ళు ఇలాంటివి చేయకుండా ఉండటం మంచిదండి. ఇంట్లో పుస్తకాలను కానీ పాత బట్టలను కానీ అలాంటివి మనం క్లీన్ చేసుకోకుండా ఉండాలి. రెండోది మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సమ్మర్ ఎలర్జీస్ మనం చాలా వాటి పాత వస్తువులు మనకు అవసరం లేకపోయినా కూడా మనం ఇంట్లో ఉంచుతూ ఉండి రూముల్లో, వాటి నుంచి వచ్చే డస్ట్ నుంచి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది అన్నమాట. వీలైనంతటికి మనం వాడనే కానీ మనకు అవసరం లేని కానీ మనం రెగ్యులర్గా ఉండే హాల్స్లో, బెడ్రూముల్లో ఉంచుకోకుండా ఉండటం మంచిదండి. ఈ డస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక్కోసారి మనకి ఫంగల్ ఎలర్జీ, ఫంగల్ ఎలిమెంట్స్ కూడా ముక్కులోకి వెళ్ళి ఫంగల్ సైనసైటిస్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుందండి. సో మనం రూమ్లో దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి, రూమ్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. మన ఇంట్లో కానీ రూమ్లో కానీ వీలైనంత తక్కువ వస్తువులు మనకు అవసరమయ్యే ఉంచుకోవాలన్నమాట. మెయిన్గా సమ్మర్లో ఈ ఎలర్జీస్ని మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే, ఎలర్జీ ఎఫెక్ట్ లేకుండా చేసుకోవాలంటే నేటివ్ వాష్ ద్వారా ముక్కుని ఎప్పుడూ శుభ్రం చేసుకోవటం మంచిదండి. పొద్దున్నే ప్రాణాయామం చేసుకోవటం, వేడి నీళ్ళు ఆవిరి పట్టుకోవటం, నేతి వాషం కొంచెం గోరువెచ్చని నీళ్ళు కొద్దిగా ఉప్పేసి మనం ముక్కుని శుభ్రం చేసుకుంటా ఉన్నట్టయితే ఈ సమ్మర్లో వచ్చే ఎలర్జన్ ఎఫెక్ట్స్ని కానీ ఎలర్జీస్ని కానీ ప్రివెన్షన్ చేసుకోవచ్చండి.